దేవునామానికి మహిమ కలుగును గాక. యేసును ప్రేమించుచున్నావనే కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రభువైన యేసు క్రీస్తు నామములో వందనాలు తెలియచేస్తున్నాం. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ప్రత్యేకమైన సమయంలో మనమందరం కూడా ఈ విధముగా చేరి ప్రభుని స్తుతించటానికి, ప్రభు నామాన్ని మహిమపరచటానికి, ఆయన హెచ్చరికలు విని మన జీవితాలని సరిచేసుకోవడానికి ప్రభు మనకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి ప్రభుకి స్తుతి చెల్లిస్తూ ఉన్నాను. ఈ కోవిడ్ పరిస్థితుల్లో మీరందరూ కూడా క్షేమంగా ఉన్నారని నమ్ముతున్నాను. దాన్ని బట్టి ప్రభుని స్తుతి చెల్లిస్తూ ఉన్నాను. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం, తర్వాత దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. సర్వోన్నతమైన స్థలములో ఉన్నటువంటి దేవానికి వందనాలు స్తోత్రాలు. ప్రభా, మమ్మల్ని ప్రేమించి బాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు వందనాలు. ఈ ప్రత్యేకమైన సమయంలో కొద్ది సమయము నీ వాక్యాన్ని ధ్యానం చేస్తుండగా నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి బలపరచమని యేసు క్రీస్తునామములు అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని ధ్యానం చేయక మునుపు ఒక రెండు ప్రాముఖ్యమైనటువంటి ప్రార్థనా విన్నపాలు మీతో కూడా పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. మరి మీకందరికి కూడా తెలుసు, నేను చాలా సందర్భాల్లో కూడా జ్ఞాపకం చేశాను, మా ఈ యూత్ గాస్పల్ టీమ్ పరిచర్యల యొక్క దర్శనము ఉత్తర భారతదేశంలో ప్రభు కొరకు పరిచర్య చేయడము. కనుక మేము ప్రత్యేకముగా హిమాలయ పర్వతాల్లో సిక్కిం రాష్ట్రంలో ఉన్నటువంటి నేపాలీల మధ్యలో పరిచర్య కొనసాగిస్తున్నాం. అంత మాత్రమే కాకుండా అస్సాం రాష్ట్రంలో ఉన్నటువంటి మిస్సింగ్ అనేటువంటి తెగ ప్రజల మధ్యలో కూడా పరిచర్యను కొనసాగిస్తున్నాం. ఈ కరోనా వలన, ఈ లాక్డౌన్ వలన మరలా ఆ ప్రాంతాలని మేము దర్శించలేకపోయాం. అయితే ప్రస్తుతము హిమాలయ పర్వతాల మీద ఉన్నటువంటి సేవకులు ఆర్థికంగా ఎంతగానో ఇబ్బంది పడుతున్నారు. మిషనరీస్కి చాలా కష్టంగా ఉంది, ఎందుకంటే ఆ పర్వతాల మీదకు వెళ్ళేటువంటి దారులన్నీ కూడా ఈ లాక్డౌన్ వల్ల మూయబడడం జరిగింది. కనుక ఆ పర్వతాల కిందటువంటి సేవకులు వారి దగ్గరకు వెళ్ళి వారికి ఏమన్నా సహాయం చేయాలన్నా అందించాలన్నా ఇబ్బందికరముగా మారింది. వాళ్ళు చాలామందికి బ్యాంక్ అకౌంట్స్ కూడా లేవు. కనుక దయచేసి వారి కొరకు మీరు ప్రార్థించవలసిందిగా మనవి చేస్తున్నాను. ఆ కొండ కింద మనతో కలిసి పరిచర్య చేస్తున్నటువంటి మిషన్ హిమాలయ అనేటువంటి పరిచర్యలు వారు ఉన్నారు. వారికి మనం పంపించినప్పుడు వారు ఆ పైన పర్వతాల మీద ఉన్నటువంటి ఆ కుగ్రామాల్లో మారుమూల ప్రాంతాలు ఉన్నటువంటి మిషనరీస్కి ఆ కానుకను అందించడం జరుగుతుంది. కానీ ఈ లాక్డౌన్ వలన వీరు వెళ్ళలేక అందించలేకపోతున్నారు. పైనటువంటి మిషనరీలు కూడా ఎంతగానో ఇబ్బంది పడుతున్నారు. కనుక దయచేసి వారి కొరకు మీరందరూ కూడా ప్రార్థన చేయవలసిందిగా మనవి చేస్తున్నాను. అంత మాత్రమే కాదు, అస్సాం రాష్ట్రం ఉన్నటువంటి మిస్సింగ్ ట్రైబల్ ప్రజలు వీరందరూ కూడా బ్రహ్మపుత్ర నది పక్కన 5 అడుగుల పైన బ్యాంబూస్ ట్రీస్తో వెదురు కర్రలతో వాళ్ళ నివాసాన్ని ఏర్పాటు చేసుకొని అక్కడ జీవిస్తుంటారు అని మీకు చెప్పడం జరిగింది. మరి జ్ఞాపకం చేసుకోండి, ప్రస్తుతం అస్సాంలో వరదలు ఎక్కువగా ఉండడం వలన బ్రహ్మపుత్ర నది పొంగి ప్రవహిస్తుంది. దానివలన ఈ మిస్సింగ్ ట్రావెల్ ప్రజలు ఎంతగానో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కనుక వారి కొరకు, వారి యొక్క క్షేమం కొరకు కూడా ప్రార్థన చేయవలసిందిగా మనవి చేస్తున్నాను. ప్రభు చిత్తమైతే మరలా నవంబర్ మాసంలో వారి మధ్యలోకి వెళ్ళి పరిచర్యను కొనసాగించడానికి మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రభు దానికి అనుగుణముగా ద్వారములు తెరుచినట్లు మీరు కూడా ప్రార్థన చేయవలసిందిగా మనవి చేస్తున్నాను. మా ఈ యూత్ గాస్పల్ టీం పరిచర్యల కొరకు ప్రార్థించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా మరొకసారి నేను విన్నవించుకొనుచున్నాను. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అంతమాత్రమే కాకుండా మరి ఈ అస్సాం రాష్ట్రంలో మిషనరీగా పరిచర్య చేస్తున్నటువంటి దిబాకర్ పేగు, వారి యొక్క 5 సంవత్సరాల పాప గ్లోరీ పేగు మరి బ్రెయిన్ క్యాన్సర్ వచ్చి మన సౌత్ ఇండియాలో సిఎంసి వెల్లూరు నందు ఆమె వైద్యం తీసుకుంటుంది. ప్రార్థించమని మిమ్మల్ని అందరినీ కూడా నేను ఇంతకుముందు రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆ పాప కొరకు ప్రార్థన చేసిన మీకు అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రస్తుతం పాప హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి అక్కడే ఒక రూమ్ తీసుకొని వాళ్ళు ఉంటున్నారు. అక్కడి నుంచి ఒక 4 రోజులు వాళ్ళు కీమోథెరపీ తీసుకోవాలి. కనుక ఈ కీమోథెరపీని, రేడియోథెరపీని ఆ పాప తట్టుకోగలిగినట్లుగా మీరందరూ ప్రార్థన చేయవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ఈ ప్రత్యేకమైన సమయంలో ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని మీ ముందుకు తీసుకొని రావాలని ఆశపడుతున్నాను. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి, ఈరోజు నేను ముందుకు తీసుకొని రావాలనుకున్నటువంటి ప్రశ్న ఏంటి అనంటే, ఆర్ యు ఏ బై బర్త్ క్రిస్టియన్ ఆర్ న్యూ బార్న్ క్రిస్టియన్? నీవు పుట్టు క్రైస్తవుడువా
లేక తిరిగి జన్మించిన క్రైస్తవుడివా? ఈరోజు ఈ అంశాన్ని ముందుకు తీసుకొని రావాలని ఆశపడుతున్నాను. ఈ ప్రత్యేకమైన సమయంలో అపొస్తలుల కార్యములో నుంచి ఒక లేఖన భాగాన్ని మీ కొరకు చదివి వినిపించాలని ఆశపడుతున్నాను. చూడండి, అపొస్తలుల కార్యములు 24:5-6 మీ కొరకు చదువుతున్నాను, దయచేసి గమనించండి. ఈ మనుష్యుడు పీడ వంటి వాడును, భూలోకమందున్న సకలమైన యూదులను కలహమునకు రేపువాడును, నజరేయుల మతభేదమునకు నాయకుడునై ఉన్నట్లు మేము కనుగొంటిమి. మరియు ఇతడు దేవాలయమును అపవిత్రము చేయుటకు యత్నపడిను గనుక మేము అతన్ని పట్టుకొంటిమి. తమరు విమర్శించినలా మేము ఇతని మీద మోపుచున్న నేరములనియు తమకే తెలియవచ్చునని చెప్పెను. యూదులందుకు సమ్మతించి ఈ మాటలు నిజమే అని చెప్పిరి. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, అపొస్తలుడైన పౌలు తన మూడో మిషనరీ ప్రయాణాన్ని ముగించుకొని యెరూషలేముకి వచ్చిన తర్వాత యెరూషలేములోటువంటి యూదులు పౌలుని బంధించి తీసుకుని వెళ్ళి సహస్రాధిపతి ఎదుట నిలవబెట్టి అతని గురించి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విన్నపములు చేయడం జరిగింది. అయితే సహస్రాధిపతికి ఎక్కడ కూడా వారు చేస్తున్నటువంటి ఆరోపణలు వాస్తవముగా అనిపించలేదు. అందుకోసమే పౌలుని సహస్రాధిపతి ఫెలిక్సు ఎదుటికి పంపించడం జరిగింది. క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి, ఆ రోజు రాత్రికి రాత్రే సహస్రాధిపతి కొంతమంది సైనికులను ఏర్పాటు చేసి కైసరులోటువంటి ఫెలిక్సు ఎదుటికి పంపించినట్లుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు పౌలు ఒక న్యాయసభలో కూర్చొని ఉన్నాడు. ఈ న్యాయసభలో ఫెలిక్సు ప్రధానమైనటువంటి అధికారిగా కూర్చొని ఉన్నాడు. పౌలు ఒకవైపు బోన్లో నిలబడ్డాడు, మరొక వైపున యూదులు, సద్దుకాయులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులు వారందరూ కూడా మరొక వైపు నిలబడి ఉన్నారు. వారందరూ కూడా పౌలు మీద వారు నేరస్థాపన చేస్తూ ఉన్నారు. నేరస్థాపన చేస్తూ వాళ్ళు కొన్ని మాటలు పౌలు గురించి చెప్పడం జరిగింది. జ్ఞాపకం చేసుకోండి, ఈ మాటల గురించి మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే నిజంగా ఈ మాటలు ఎవరు ఎవరినన్నా ఖచ్చితంగా నొచ్చుకుంటారు, బాధపడతారు. కారణం ఏంటంటే వీరు పౌలుని అన్న మాటలు జ్ఞాపకం చేసుకోండి. మొదటి, వీడు పీడ వంటి వాడు. రెండవది, కలహములు రేపువాడు. మూడవది, మతభేదమునకు నాయకుడు. నాలుగవది, దేవాలయమును అపవిత్రపరిచేవాడు. నాలుగు రకాలైనటువంటి నేరారోపణలు మరి తన స్వజనులైనటువంటి యూదులు పౌలు మీద చేసినట్లుగా మనం గమనిస్తున్నాం. క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలారా, పౌలు యేసు ప్రభు యొక్క ప్రేమను ప్రకటించాడు, యేసు ప్రభు యొక్క పునరుద్ధానము గురించి ప్రకటించాడు. అంతమాత్రమే కాదు, యేసుక్రీస్తుకు ఇష్టమైన బిడ్డగా జీవించాడు. దానికి పౌలుకు వచ్చిన ప్రతిఫలం ఏంటి అనంటే, పౌలుకు వచ్చిన బిరుదు ఏంటి అంటే, పీడ వంటి వాడు, కలహములను రేపువాడు, మత భేదమునకు నాయకుడు. అనగా ఈరోజు మనం ఉపయోగిస్తున్నటువంటి పదము మతోన్మాదులు. ఈ మతోన్మాదుల గుంపుకి నాయకుడు, మతాల మధ్య మరి చుచ్చులు పెట్టేటువంటి వాడు, మతాల మధ్య గందరగోళాన్ని సృష్టించేటువంటి వాడు, ఇలాంటి వాడు, దేవాలయమును అపవిత్రము చేసేటువంటి వాడు, వీడు బ్రతకడానికి వీలు లేదు, ఇలాంటి వాడు బ్రతకడానికి వీలు కాదు అని చెప్పి వీరందరూ కూడా నేరారోపణ చేస్తున్నట్లుగా మనం చేస్తున్నాం. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి. ఆలోచన చేయండి, పౌలు ఒకప్పుడు వాస్తవానికి ఇలాగే జీవించాడు, ఒకప్పుడు పౌలు వాస్తవానికి ఇలాగే బ్రతికాడు. కానీ ఆ రోజు పౌలును ఎవరు కూడా ఏమీ అనలేదు. ఆ రోజు పౌలు మీద ఎవరు కూడా ఎలాంటి నింద వేయలేదు. వాళ్ళందరూ కూడా పౌలు చేసిన దాన్ని సమర్థించారు, అంగీకరించారు. అంతమాత్రమే కాదు, వారు దగ్గరుండి పౌలును ప్రోత్సహించి పౌలులో ఉన్నటువంటి ఆ ఉత్సాహాన్ని చూసి, ఇదిగో నీవు ఆ దమస్కుకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి క్రైస్తవుల్ని పట్టి ఈడ్చుకొని రా అని చెప్పి వాళ్ళందరూ ప్రోత్సహించి పౌలును పంపించినటువంటి వ్యక్తులు. కానీ ఈరోజు అదే పౌలుని వారు న్యాయసభలో నిలవబెట్టి అతని మీద అనేకమైనటువంటి నేరారోపణలు చేస్తూ ఉన్నారు. మరి జ్ఞాపకం చేసుకోండి, దీనికి పౌలు యొక్క ప్రతిస్పందన ఏమైంది అని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, పౌలు కింద తర్వాత ఫెలిక్స్తో మాట్లాడుతూ ఒక మాట జ్ఞాపకం చేస్తాడు. ఇదిగో దేవుని ఎదుటను మనుషుల ఎదుటను మంచి మనసాక్షి కలిగినటువంటి వాడనై నేను జీవిస్తూ ఉన్నాను. అంతమాత్రమే కాదు, నేను యెరూషలేముకి వచ్చి 12 రోజులు మాత్రమే అయింది. ఈ 12 రోజుల్లో ఎక్కడ కూడా నేను సమూహములు కూర్చడం కానీ, గుంపులు చేయడం కానీ, ఎవరితోనైనా తర్కించడం కానీ, ఎవరితోనైనా మాట్లాడడం కానీ వీరెవరు కూడా చూడలేదు, వీరెవరు కూడా రుజువు చేయలేదు అని మాత్రమే మాట్లాడాడు. కానీ మీకెంత ధైర్యం, మీరు నన్ను పీడ వంటి వాడు అంటారా, మీరు నన్ను కలహములు రేపువాడు అంటారా, మీరు నన్ను మతభేదములకు నాయకుడు అని అంటారా? నేను ఒప్పుకోను,
ఎందుకు మాట్లాడనారో మీరు ఇప్పుడు ఇక్కడ రుజువు చేయాల్సిందే. ఆ మాటలు మీరు వెనక్కి తీసుకోవాల్సిందే. ఆ మాటల నిమిత్తం మీరు నాకు క్షమాపణ చెప్పవలసిందే అని పౌలు వాస్తవానికి వారి మీద తిరగబడొచ్చు, కానీ పౌలు ఆ విధముగా వారి మీద తిరగబడలేదు. ఇక్కడ మరొక విషయాన్ని కూడా నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. ఒకసారి ఇదే అపొస్తలుల కార్యములు 26:9 నుంచి మనం జాగ్రత్తగా గమనించినట్లయితే పౌలు చెప్తున్న కొన్ని మాటలు మనం గమనిద్దాం. నజరేయుడైన యేసు నామమునకు విరోధముగా అనేక కార్యములు చేయవలనని నేను అనుకుంటుని, యెరూషలేములో నేను అలాగు చేసి తిని నేను ప్రధాన యాజకుల వలన అధికారము పొంది పరిశుద్ధులను అనేకులను చెరసాలలో వేసి వారిని చంపినప్పుడు సమ్మతించి తిని అనేక పర్యాయములు సమాజ మందిరములన్నిటిలో వారిని దండించి వారు దేవదూషణ చేయినట్లు బలవంతపట్ట చూచి తిని మరియు వారి మీద మిక్కిలి క్రోధము గలవడనై ఇతర పట్టణములకు వెళ్ళి వారిని హింసించుచుంటిని అని అంటున్నాడు. ఒకప్పుడు పౌలు ఎలా జీవించాడో పౌలు ఇప్పుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ఒకప్పుడు ఎలా జీవించాడు? అనేక మందిని దూషించాడు, అనేక మందిని హింసించాడు, అనేక మందిని జుట్టు పట్టుకొని ఈదుల్లోకి లాక్కొనిచ్చాడు, అనేక మంది మీద నిందలు వేశాడు, అనేక మందిని చంపడానికి ప్రయత్నం చేశాడు. చంపుతుంటే అక్కడ నిలువబడి అతడు వారి నిమిత్తము సాక్షిగా నిలవబడ్డాడు. అంత మాత్రమే కాదు, మనం జాగ్రత్త గమనించినట్లయితే అనేక మంది యేసు ప్రభుని దూషించినట్లుగా, యేసు ప్రభుని అవమానించినట్లుగా వారిని బలవంతము చేశాడు, వారిని హింసించాడు. క్రీస్తునందు ప్రమేణ దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకోండి. ఎందుకు ఈ మాటల్ని చదివించానంటే ఈ మాటల్ని బట్టి ఒకప్పటి పౌలు యొక్క మానసిక స్థితి ఎలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఒకప్పుడు పౌలుకి ఎంత రోషం ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఒకప్పుడు పౌలుకి ఎంత క్రోధం ఉందో, ఎంత కోపం ఉందో, ఎంత ఆవేశం ఉందో, ఎంత పగ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఒకప్పుడు పౌలు తాను నమ్మిన సిద్ధాంతం కోసం ఏమి చేయడానికైనా వెనుకడుగు వేయకుండా ముందుకు వెళ్ళి అనేక మందిని అత్యంత దారుణంగా చిత్రవధకు గురి చేసినటువంటి అత్యంత కఠినాత్ముడు, క్రూరుడు, హింసకుడు. కానీ ఇప్పుడు కానీ మనం గమనించినట్లయితే తన మీద అన్ని నిందలేస్తున్నా, తన మీద అంత అవమానం చేస్తున్నా, తనని అంత హేళన చేస్తున్నా, అంతగా తృణీకరిస్తున్నా అతను ఏమీ కూడా మాట్లాడకుండా మౌనముగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, తన యొక్క నిజాయితీని కూడా రుజువు చేసుకోవడానికి ప్రయత్నం చేయట్లేదు. ఏంటి ఈ రెండు చదువుబడినటువంటి లేఖన భాగం ఉన్నటువంటి వ్యత్యాసము? ఒకప్పుడు పౌలు జీవితానికి, ప్రస్తుత పౌలు జీవితానికి ఉన్నటువంటి ఒక పెద్ద వ్యత్యాసాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఈ వ్యత్యాసానికి మధ్యలో ఏదో జరిగింది, ఈ వ్యత్యాసానికి మధ్యలో ఏదో సంభవించింది. అది ఈరోజు నేను మీ ముందుకు తీసుకొని రావాలని ప్రయత్నం చేస్తున్నాను. జ్ఞాపకం చేసుకోండి, యేసు ప్రభుని తన రక్షకుడుగా అంగీకరించక మునుపు పౌలు ఎంత దారుణముగా, క్రూరుడుగా ఉన్నాడో మనం చూసాం. యేసు ప్రభుని అంగీకరించిన తర్వాత తన మీద ఎన్ని నిందలు వేసినా కానీ తను ఏమి కూడా మాట్లాడకుండా మౌనముగా ఉండడానికి చూస్తున్నాం. ఈ రెండింటి మధ్యలో ఏం జరిగింది అనంటే, ఈ పౌలు దమస్కుకు వెళ్ళి అక్కడున్నటువంటి క్రైస్తవులను, విశ్వాసులను జుట్టు పట్టుకొని ఈడ్చుకొని యెరూషలేముకు తీసుకొని రావాలి, ఇక్కడ బంధించాలి, వారిని చిత్రవధకు గురి చేయాలి, వారు తమ విశ్వాసాన్ని విడిచిపెట్టినట్లు వారిని హింసించాలి, చంపాలి అన్న ఆవేశముతో చాలా కోపము కలిగినటువంటి వారై దమస్కు మార్గము గుండా ప్రయాణం చేస్తున్నటువంటి సమయంలో, ఆ దమస్కు మార్గములో ప్రయాణం చేస్తున్నటువంటి సమయంలో ప్రభువు అతనితో ఎన్కౌంటర్ చేసినట్లుగా మనం చూస్తున్నాం. ప్రభువు అతన్ని దర్శించినట్లుగా చూస్తున్నాం. ప్రభువు అతనితో మాట్లాడినట్లుగా మనం చూస్తున్నాం. జ్ఞాపకం చేసుకోండి, ఎప్పుడైతే ఈ దమస్కు మార్గములో పౌలుతో ప్రభువు మాట్లాడాడో ఆ సమయంలో పౌలు తనను తాను ప్రభు ఎదుట సజీవ యాగముగా సమర్పించుకున్నాడు, తన జీవితాన్ని పరిపూర్ణంగా సమర్పించుకున్నాడు. అంత మాత్రమే కాదు, ఈ సమయంలో జరిగిన మరొక అద్భుతమైన సంఘటన ఏంటి అనంటే, పౌలులో ఉన్నటువంటి ఆ పాత వ్యక్తి, ఆ పాత జీవితము, ఆ పాత స్వభావము చనిపోయి ఒక నూతనమైన వ్యక్తిగా తిరిగి జన్మించినట్లుగా మనం చూస్తున్నాం. పౌలు ఆ దమస్కు మార్గంలో ప్రభువుని దర్శించిన తర్వాత అక్కడి నుంచి లేచి అతడు తిననిది అనబడినటువంటి ఒక వీధిలో ఉన్నప్పుడు, జ్ఞాపకం చేసుకోండి, అదే సమయంలో ప్రభు అననీయతో మాట్లాడి అననీయ ప్రార్థన చేసినప్పుడు పౌలుకు పరిపూర్ణమైన స్వస్థత కలిగింది. పౌలుకు పరిపూర్ణమైన స్వస్థతను కలిగిన తర్వాత అతడు బాప్తీస్మము తీసుకొని ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఈ ప్రాసెస్ లో ఏం జరిగిందంటే, అతనిలో ఉన్నటువంటి పాత వ్యక్తి చనిపోయాడు, ఒక వ్యక్తిగా నూతనమైన వ్యక్తిగా అతడు తిరిగి జన్మించడం జరిగింది. క్రీస్తునందు ప్రమేయ దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకోండి. సో పౌలుకి ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే, తిరిగి జన్మించిన అనుభవము కలిగినట్లుగా మనము చూస్తూ ఉన్నాం.
తిరిగి జన్మించిన అనుభవం. న్యూ బోర్న్ క్రిస్టియన్, బోర్న్ అగైన్ క్రిస్టియన్, తిరిగి జన్మించినటువంటి క్రైస్తవ జీవితాన్ని మనం చూస్తున్నాం. ఈ తిరిగి జన్మించిన అనుభవం వచ్చింది కాబట్టి పౌలు గత జీవితానికి ప్రస్తుత జీవితానికి ఉన్నటువంటి ఒక గొప్ప వ్యత్యాసాన్ని మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి, ప్రభు కూడా నికోదేముతో ఇదే మాటలు చెప్తూ ఉన్నాడు. ఒక వ్యక్తి తిరిగి జన్మించకుండా దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేడు. నికోదేముకు కూడా అనుమానం వచ్చింది, ఒక ముసలివాడు, ఒక పెద్దవాడు ఏ విధముగా చనిపోయి మరలా తిరిగి తల్లి గర్భంలో జన్మించగలడు అని చెప్పినప్పుడు ప్రభు అతనికి జవాబిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. కనుక క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి, ఒక వ్యక్తి తిరిగి జన్మించిన అనుభవంలోనికి రావాలి. నేను తిరిగి జన్మించాలి అనంటే ముందుగా నేను చనిపోవాలి. నేను చనిపోవడం అంటే నా పాత స్వభావం చచ్చిపోవాలి, నా పాత ఆలోచనలు, నా పాత విధానము, నా పాత నడవడిక, నా పాత వేషధారణ, నా పాత భక్తి జీవితము, ఇవన్నీ కూడా చచ్చిపోవాలి. ఇవన్నీ చచ్చిపోకుండా నేను తిరిగి జన్మించిన క్రైస్తవుణ్ణి కాలేను. నేను తిరిగి జన్మించిన క్రైస్తవుణ్ణి కాకుండా దేవుని రాజ్యాన్ని నేను స్వతంత్రించుకోలేను. నేను తిరిగి జన్మించిన అనుభవంలోనికి రానుకుండా నేను ప్రభుతో సహవాసము చేయలేను, ప్రభుతో ఉండలేను, సంఘములో ఒక సభ్యుడిగా నేను ఏమాత్రం కూడా కొనసాగలేను. ఈ రోజుల్లో మనం గమనించినట్లయితే మన సంఘాల్లో 95% మంది బై బర్త్ క్రిస్టియన్స్ ఉన్నారే కానీ న్యూబోర్న్ క్రిస్టియన్స్ లేరు. తిరిగి జన్మించిన అనుభవం కలిగిన క్రైస్తవులు 5% ఉంటే పుట్టు క్రైస్తవులు 95% మంది ఉన్నారు. ఎలా ఈ ఇద్దరి మధ్యలోటువంటి వ్యత్యాసాన్ని మనం గుర్తించగలము అన్నట్లయితే జ్ఞాపకం చేసుకోండి, ఈ పుట్టు క్రైస్తవులకి ఏమి ప్రాధాన్యము అనంటే సాంప్రదాయాలు ప్రాధాన్యం. తమ పితరులు అందించినటువంటి పితృ పారంపర్యాచారములు అత్యంత ప్రాముఖ్యం, ఆచారాలు ముఖ్యం, సాంప్రదాయాలు ముఖ్యం, వాటికి ప్రాధాన్యతనిస్తారు. కానీ తిరిగి జన్మించిన అనుభవం కలిగినటువంటి క్రైస్తవుడు వాక్యానికి ప్రాధాన్యతనిస్తాడు. వాక్యంలో ఏమి చెప్పబడిందో వాటిని అనుసరించడానికి ప్రయత్నం చేస్తాడు. అంతేకాని తమ పితృలు అందించినటువంటి ఆచారాల్ని సాంప్రదాయాల్ని కానే కాదు. క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి, పుట్టు క్రైస్తవుడికి తాను ఎంత ధనము దేవునికి ఇచ్చాను అన్నటువంటిది అత్యంత ప్రాముఖ్యం. కానీ తిరిగి జన్మించిన క్రైస్తవునికి తన జీవితాన్ని పరిపూర్ణంగా ప్రభువుకి సమర్పించానా లేదా అనేటువంటిది అత్యంత ప్రాముఖ్యం. పుట్టు క్రైస్తవుడికి కట్టబడినటువంటి, చేతులతో నిర్మించబడినటువంటి ఆ కట్టడమైనటువంటి దేవాలయము అత్యంత ప్రాముఖ్యమైనటువంటిది. కానీ తిరిగి జన్మించిన క్రైస్తవునికి ఎక్కడ ఇద్దరు ముగ్గురైతే కూర్చొని ప్రభువుని ఆరాధన చేస్తారో ఈ యొక్క సహవాసము అత్యంత ప్రాముఖ్యమైనటువంటిది. అతని దృష్టిలో సంఘం అనగా కట్టడము కాదు, కానీ అతని దృష్టిలో సంఘము అనగా కేవలము ఎక్కడ ఇద్దరు ముగ్గురైతే కూర్చొని ప్రభుని ఆరాధన చేస్తారో అదే సంఘము. పుట్టు క్రైస్తవుడు గంటలు గంటలు ప్రార్థన చేయడానికి ఆశపడతాడు. కానీ మరి తిరిగి జన్మించినటువంటి అనుభవం కలిగినటువంటి క్రైస్తవుడు ప్రభుతో నిజముగా మాట్లాడడానికి, కొద్ది సమయమైనను హృదయపూర్వకముగా మాట్లాడటానికి, మనస్ఫూర్తిగా మాట్లాడడానికి సమయాన్ని కేటాయిస్తాడు. అంతమాత్రమే కాదు, ఈ పుట్టు క్రైస్తవులు దేవుని వాక్యాన్ని చదువుతారు. కానీ ఈ తిరిగి జన్మించిన అనుభవం కలిగినటువంటి క్రైస్తవులు దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తారు. పుట్టు క్రైస్తవులు ప్రసంగాలు వింటారు, చాలా మంచిగా ఉన్నాయని మార్కులు వేస్తారు. ఈరోజు ప్రసంగం బాగుంది, ఈరోజు ప్రసంగం బాగలేదు, ఈరోజు ప్రసంగం యావరేజ్ అని చెప్పి మార్కులు వేస్తూ కూర్చుంటుంటారు. కానీ తిరిగి జన్మించిన అనుభవం కలిగినటువంటి క్రైస్తవులు ఇదిగో దేవుని వాక్యాన్ని విని తమ హృదయంలోనికి ఆహ్వానించడానికి ఇష్టపడతారు. వాక్యమును వాళ్ళు ఎప్పుడు కూడా ఆస్వాదిస్తారు. పుట్టు క్రైస్తవులు ఆచారబద్ధకంగా దేవుని మందిరానికి వస్తారు. కానీ తిరిగి జన్మించిన అనుభవం కలిగినటువంటి క్రైస్తవులు హృదయపూర్వకముగా ఈరోజు ప్రభు యొక్క స్వరాన్ని నేను వినాలి, ప్రభు నాతో మాట్లాడాలని భావన కలిగి వాళ్ళు వస్తూ ఉంటారు. జ్ఞాపకం చేసుకోండి, పుట్టు క్రైస్తవులకి రోషం ఉంటుంది, పౌరుషం ఉంటుంది, ఆవేశం ఉంటుంది, తిరగబడతారు, దాడి చేస్తారు, మేమెందుకు తగ్గాలి, మేమెందుకు ఓర్చుకోవాలంటారు. కానీ తిరిగి జన్మించినటువంటి క్రైస్తవులు వారు ఓర్చుకుంటారు, సహిస్తారు, ప్రేమిస్తారు. జ్ఞాపకం చేసుకోండి, పుట్టు క్రైస్తవులు తమను ప్రేమించే వాళ్ళు ప్రేమిస్తారు, కానీ తమను ద్వేషించేటువంటి వారిని ద్వేషిస్తారు. కానీ తిరిగి జన్మించిన అనుభవం కలిగినటువంటి క్రైస్తవులు తమను ప్రేమించే వాళ్ళని ప్రేమిస్తారు, తమను హింసించే వారిని కూడా ప్రేమిస్తారు, తమను అవమానించే వారిని కూడా ప్రేమిస్తారు, తమ ఇళ్ళ నీచముగా ప్రవర్తించే వారి కొరకు కూడా వీరు ప్రార్థన చేస్తారు. ఈరోజు ఈ మాటలు విన్నటువంటి నీవు నేను ఖచ్చితంగా ఈ విషయంలో పరిశీలన చేసుకోవాలి. మనము బై బర్త్ క్రిస్టియన్సా లేకపోతే న్యూ బోర్న్ క్రిస్టియన్సా? మనము పుట్టు క్రైస్తవులమా లేక తిరిగి జన్మించినటువంటి క్రైస్తవులమా? మరొక ప్రాముఖ్యమైనటువంటి ఒక
పెద్ద వ్యత్యాసాన్ని మీ ముందుకు తీసుకొని రావాలని ఆశపడుతున్నాను. పుట్టు క్రైస్తవులు యేసు నామంలో సమస్తాన్ని పొందుకోవడానికి ప్రయత్నం చేస్తారు, కానీ తిరిగి జన్మించిన అనుభవం కలిగినటువంటి క్రైస్తవులు యేసు కొరకు సమస్తాన్ని వదులుకోవడానికి ప్రయత్నం చేస్తారు. వారేమో యేసు నామంలో సమస్తాన్ని పొందుకోవడానికి ప్రయత్నం చేస్తారు, మరి తిరిగి జన్మించిన అనుభవం కలిగినటువంటి క్రైస్తవులేమో యేసు కొరకు సమస్తాన్ని వదులుకోవడానికి ఇష్టపడతారు. క్రీస్తునందు ప్రేమను దేవుడారా ఆలోచన చేయండి. ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. పుట్టు క్రైస్తవుడు ఇదిగో దేవునికి ఇష్టము లేని జీవితాన్ని జీవిస్తారు, కానీ తిరిగి జన్మించినటువంటి అనుభవం కలిగినటువంటి క్రైస్తవులు ఎప్పుడు కూడా దేవుణ్ణి సంతోషపెట్టాలని, దేవుని ఆనందపరచాలని ఆలోచన చేస్తుంటారు. పుట్టు క్రైస్తవులు ప్రభు దగ్గర నుంచి ఏం పొందుకున్నామా, ప్రభు మాకు ఏమి ఇచ్చాడా అని ఆలోచన చేస్తారు, కానీ తిరిగి జన్మించినటువంటి క్రైస్తవులు ప్రభుకి మేమేమి ఇవ్వగలము, ప్రభుకి మేము ఏమి సమర్పించగలము అని వారు దీని గురించి ఆలోచన చేస్తారు. ఇలా నేను చెప్పుకుంటూ వెళ్తే పుట్టు క్రైస్తవులకి, తిరిగి జన్మించిన అనుభవం కలిగినటువంటి క్రైస్తవులకి అనేకమైనటువంటి వ్యత్యాసాలు ఉన్నాయి. పుట్టు క్రైస్తవులు మనుషుల్ని సంతోషపరచడానికి ప్రయత్నం చేస్తారు, కానీ తిరిగి జన్మించిన అనుభవం కలిగినటువంటి క్రైస్తవులు ప్రభువుని సంతోషపరచడానికి ప్రయత్నం చేస్తారు. పుట్టు క్రైస్తవులు అందరితో కూడా సమాధానం లేకుండా జీవిస్తారు, అందరితో కూడా గొడవలు పెట్టుకుంటూ ఉంటారు, కానీ తిరిగి జన్మించిన అనుభవం కలిగినటువంటి క్రైస్తవులు వారు ప్రతి ఒక్కరితో కూడా సమాధానము కలిగి ఉండడానికి ప్రయత్నం చేస్తారు. పుట్టు క్రైస్తవులు వారి ఎడల ఎవరైనా అపరాధము చేస్తే మొదట వారే వచ్చి నాకు క్షమాపణ చెప్పాలి, వారే వచ్చి నన్ను క్షమించమని కోరాలి, వారే తగ్గాలి, నేనెందుకు తగ్గాలి అని ఆలోచన చేస్తారు. కానీ జ్ఞాపకం చేసుకోండి, తిరిగి జన్మించిన అనుభవం కలిగినటువంటి క్రైస్తవులు వారి ఎడల ఎవరైనా అపరాధములు చేసినా కానీ మొదట వీరే వెళ్ళి క్షమాపణ చెప్తారు, మొదట వీరే వెళ్ళి సమాధాన పడతారు, మొదట వీరే వెళ్ళి సమాధానమును కోరుకుంటారు. జ్ఞాపకం చేసుకోండి, పుట్టు క్రైస్తవులకి, తిరిగి జన్మించిన అనుభవం కలిగినటువంటి క్రైస్తవులకి చాలా చాలా వ్యత్యాసం ఉంది. ఈరోజు ఈ మాటలు ఉన్నటువంటి ప్రియమైన సహోదరుడా, సహోదరి, నీ పరిస్థితి, నా పరిస్థితి ఏంటి ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. మనం పుట్టు క్రైస్తవులమా, లేకపోతే తిరిగి జన్మించిన అనుభవం కలిగినటువంటి క్రైస్తవులమా? క్రీస్తునందు ప్రేమను దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకోండి. ఉదాహరణకి మనం పరిసయ్యుల గురించి ఆలోచన చేసినట్లయితే, పరిసయ్యుల గురించి ఒక రెండు మూడు మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. పరిసయ్యులు తమను తాము ఏ విధంగా అనుకుంటున్నారంటే, మేము చాలా గొప్ప వాళ్ళం, మేము చాలా నీతిమంతులం, మేము చాలా పరిశుద్ధులం, దేవునికి మాకు చాలా దగ్గర సంబంధం ఉంది, మాకు సరైన సిద్ధాంతాలన్నీ కూడా తెలుసు, ఇదిగో ఈ సద్దుకాయలకి సరైన సిద్ధాంతాలు ఏమీ కూడా తెలియదు, మేము దాన ధర్మాలు చేస్తున్నాము, మేము ప్రార్థనలు చేస్తున్నాము, మేము కానుకలు ఇస్తున్నాము, ప్రతి దాంట్లో కూడా మేము దశంభాగాలు ఇస్తున్నామని చెప్పి తమ్ముడు తాము పొగుడుకుంటున్నారు, తమ్ముడు తాము మెచ్చుకుంటున్నారు, దేవుని దృష్టిలో తాము చాలా గొప్పవారి అని అనుకుంటున్నారు. మీరు గమనించండి, ప్రభు వచ్చిన తర్వాత ప్రభు వాళ్ళందరినీ కూడా పొగడలేదు, వాళ్ళందరినీ కూడా మెచ్చుకోలేదు. అఫ్కోర్స్ ఇదిగో ప్రభు అంటున్నాడు, మీరు దాన ధర్మాలు చేస్తున్నారు కానీ మనుషులు చూడవలన చేస్తున్నారు, మీరు ప్రార్థన చేస్తున్నారు కానీ వీధి మూలలో నిలబడి ప్రార్థనలు చేస్తున్నారు, ఇదిగో మీరు ఉపవాసం ఉంటున్నారు కానీ మీరు ఉపవాసమైన సంగతి బయటికి వెళ్ళి అందరితో చెప్పుకుంటున్నారు, అందరితో ప్రకటించుకుంటున్నారు, దుఃఖముఖములు పెట్టుకొని అందరి ఎదుట మిమ్మల్ని మీరు గొప్ప చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారని వారి యొక్క తప్పిదములను వేలెత్తి చూపించడం మాత్రమే కాదు, వాళ్ళందరినీ ప్రభు అన్నటువంటి మాటలు అంటే తెలుసా, వ్యభిచారులారా, సున్నము కొట్టినటువంటి సమాధుల్లారా అని అంటున్నారు. జ్ఞాపకం చేసుకోండి, మరి వాళ్ళందరూ అనుకుంటున్నారు మేము మంచివారమని, కానీ ప్రభు వచ్చి వారి మీద నింద మోపినట్లుగా మనం చూస్తున్నాం. వాస్తవానికి పరిశీలు తమ్ము తాము పరిశుద్ధులు అనుకుంటున్నారు, వారి దగ్గరికి వెళ్ళి ప్రభు వారిని ఇదిగో వ్యభిచారమైనటువంటి ఈ చెడ్డ తరం వారులారా అని అన్నాడు. ఇదే ప్రభు అసలు నిజముగా వ్యభిచారం చేసి వ్యభిచారమందు పట్టబడినటువంటి స్త్రీల దగ్గరికి వెళ్ళి నా కుమారి అని పిలుస్తున్నాడు, నా కుమారి అని పిలుస్తున్నాడు. క్రీస్తునందు ప్రేమను దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు పుట్టు క్రైస్తవుల పరిస్థితి కూడా ఎలాగుందో తెలుసా, ఈ పరిస్థితిలాగే ఉంది, ఈ పరిస్థితిలాగే ఉంది, ఈ పరిస్థితిలాగే దాన ధర్మాలు చేస్తున్నాం, ఉపవాసాలు ఉంటున్నాం, ప్రార్థనలు చేస్తున్నాం, క్రమం తప్పకుండా మందిరానికి వెళ్తున్నాం, ఉపవాసాలు ఉంటున్నాం, ఇవన్నీ చేస్తున్నాం, కానీ మన జీవితాల్లో నిజముగా పరిపూర్ణమైన మార్పు బయటికి కనిపించట్లేదు. మనలాంటి నామకార్థ క్రైస్తవుల్ని, ఇలాంటి మరి నామకార్థంగా జీవించేటువంటి వారిని ప్రభు అంటున్నాడు, వ్యభిచారులైనటువంటి ఈ చెడ్డ తరము వారులారా, వ్యభిచారులైనటువంటి ఈ చెడ్డ తరము వారులారా అని చెప్పి ప్రభు మనల్ని ప్రశ్నిస్తున్నాడు. జ్ఞాపకం చేసుకోండి, సంఘంలో బహుశా మనకి చాలా మంచి పేరు ఉండవచ్చు, సంఘంలో మనల్ని చాలా చక్కగా పొగుడుతుండవచ్చు, మనల్ని మెచ్చుకుంటూ ఉండవచ్చు, కానీ జ్ఞాపకం చేసుకోండి, నిన్ను మెచ్చుకోవాల్సింది, నిన్ను పొగడాల్సింది నీ బాహ్య స్వరూపాన్ని చూస్తున్నటువంటి బయటనటువంటి మనుషులు కాదు, కానీ నీ అంతరంగ స్వరూపాన్ని, నీ అంతరంగ స్వరూపాన్ని గమనిస్తున్నటువంటి ప్రభువు నిన్ను మెచ్చుకోవాలి. ప్రభు దృష్టిలో యోగ్యుడిగా
యోగ్యుడిగా ఉండేటువంటి వాడు ధన్యుడు, కానీ మనుషుల దృష్టిలో యోగ్యుడిగా ఉండేటువంటి వాడు ధన్యుడు కానే కాదు. క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి, మనం మనుషుల చేత పొగడబడుతున్నాం కానీ మనం దేవుని చేత పొగడబడుతున్నామా? మనుషులు మనల్ని మెచ్చుకుంటున్నారు కానీ దేవుడు మనల్ని మెచ్చుకుంటున్నాడు. చాలాసార్లు మనం అంటుంటాం, ఎవరినైనా అడగండి అందరు నన్ను ఏమంట తెలుసా, నేను చాలా మంచివాడిని అని అంటారు, నేను చాలా పరిశుద్ధిని అంటారు, నేను చాలా ప్రార్థన పరుని అని అంటారు. కానీ నా జీవితము ఏంటో నాకు తెలుసు, నా బ్రతికేంటో నాకు తెలుసు, నా బ్రతికేంటో దేవునికి తెలుసు. క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు మరి పుట్టు క్రైస్తవులకున్నటువంటి ఒక ప్రధానమైనటువంటి లక్షణం ఏంటంటే, వీరు బాహ్యముగా తమ్మును తాము ఎలాగు ఇతరులకు కనపరుచుకుంటున్నారో దానికి అంత అత్యంత ప్రాధాన్యతనిస్తారు. కానీ తిరిగి జన్మించిన అనుభవం కలిగినటువంటి క్రైస్తవులు ఆంతర్యంగా ఎలా జీవిస్తున్నారో, ఆంతర్య జీవితాన్ని ఎలా ప్రభు చూస్తున్నాడో దాని మీద ఏకాగ్రత చేస్తారు, దానికి ప్రాధాన్యతనిస్తారు. మనం జాగ్రత్తగా గమనించినట్లయితే మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, ఈ నాలుగు సువార్తలో మనం గమనిస్తే అనేకమైనటువంటి సందర్భాల్లో బహుజన సమూహములైన వెంబడించాను, బహుజన సమూహములైన వెంబడించాను, బహుజన సమూహములైన వెంబడించాను అని రాయబడి ఉంది. మరి బహుజన సమూహములు ఆయన్ని వెంబడిస్తే ఏమైపోయారు బహుజన సమూహములందరికీ కూడా? మరి ప్రభు యొక్క సిలువ మరణ పునరుద్ధానాల సమయంలో ఏమైపోయారు వాళ్ళందరూ కూడా? ప్రభు ఇదిగో ఇదిగో మీరు యెరూషలేములో నా వలన తండ్రి, నా వలన విన్న తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి అని ప్రభు చెప్పినప్పుడు అక్కడ కేవలం 120 మంది మాత్రమే ఉన్నారు. మరి ఏమైపోయారు బహుజన సమూహములన్నీ? మరి వీళ్ళందరూ కూడా బహుజన సమూహాన్ని వెంబడించారని రాయబడి ఉందిగా. అంటే మీరు గమనించండి, ఆయన వెనకాల వెళ్ళిన ప్రతి ఒక్కరూ నిజముగా ఆయన్ని వెంబడించినట్లు కాదు. బాహ్యముగా వాళ్ళు ప్రభుని వెంబడిస్తున్నారు లేదా? బాహ్యముగా వాళ్ళు ప్రభుని వెంబడిస్తున్నారు, వాళ్ళు ప్రభు వెనకాల వెళ్తున్నారు, కానీ అంతరంగంగా వాళ్ళు ప్రభుని వెంబడించట్లేదు. బాహ్యముగా వాళ్ళు ప్రభు వెనకాల ఎందుకు వస్తున్నారంటే ప్రభు వలన వాళ్ళకి ఏమైనా లాభం కలుగుతుందేమో అని, వాళ్ళకి ఏమైనా ప్రయోజనం కలుగుతుందేమో అని, వాళ్ళకేమైనా వస్త్రాలు వస్తాయేమో అని, వాళ్ళకేమైనా ఆహారం లభిస్తుందేమో అని, వాళ్ళకేమైనా ఈ పూట గడిచిపోతుందేమో అని, లేకపోతే వాళ్ళకి ఇంకేమైనా స్వస్థత జరుగుతుందేమో అని, ఇంకేమైనా అద్భుతాలు జరుగుతాయేమో అని, ఇంకేమైనా ఆశ్చర్యకారాలు చూడొచ్చేమో అని. సో వీళ్ళందరూ బాహ్యముగా వెంబడిస్తున్నారు, కానీ వీళ్ళ ఆలోచన వీళ్ళ ఉద్దేశాన్ని ఎలా కలిగి ఉన్నాయి? క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలారా, కానీ 12 మంది మాత్రం ప్రభుని అంతరంగంగా వెంబడిస్తున్నారు ఆయన మనస్సు ఎరిగి. కానీ ఈ 12 మందిలో కూడా ఒకడు చాలా తెలివైన వాడిని అనుకున్నాడు, కానీ ఇతడు కూడా బాహ్యముగానే ప్రభుని వెంబడించాడు కానీ అంతరంగంగా కాదు. ప్రభు సమయం ఒకరోజు వచ్చినప్పుడు ఆ రోజు వాని విషయాన్ని కూడా బయట పెట్టాడు. అప్పుడు దాకా ప్రభు వాని విషయాన్ని పట్టించుకోలేదు. బహుశా వానికి ఇంకొక అవకాశం ఇచ్చాడేమో, మరొక అవకాశాన్ని ఇచ్చాడేమో, మరొక అవకాశాన్ని ఇచ్చాడేమో. క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి, పుట్టు క్రైస్తవుడు ప్రభుని వెంబడిస్తూ ఉంటాడు. దేనికి వెంబడిస్తుంటాడంటే ఏదైనా లాభం కోసం, ఏదైనా ప్రయోజనం కోసం. ఇది కేవలం బహిరంగముగా వెంబడించడం మాత్రమే, కానీ తిరిగి జన్మించిన అనుభవం కలిగినటువంటి క్రైస్తవుడు ప్రభుని హృదయ అంతరంగములో నుంచి అంతరంగముగా ఆయనను ఇష్టపడి, ఆయన బోధని ఇష్టపడి, ఆయన జీవితాన్ని ఇష్టపడి, ఆయన ఇచ్చేటువంటి పరిపూర్ణమైన ఆశీర్వాదాన్ని ఇష్టపడి వెంబడించేటువంటి వాడు. ఈరోజు నీకు నాకున్న వ్యత్యాసం ఏంటి? పుట్టు క్రైస్తవుడు శరీర సంబంధమైన ఆశీర్వాదాల మీద, ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాల మీద మనసుంచుతాడు, కానీ తిరిగి జన్మించిన అనుభవం కలిగినటువంటి క్రైస్తవుడు శాశ్వతమైనటువంటి ఆశీర్వాదాలు, పరలోకమును గురించినటువంటి ఆశీర్వాదాలు, పరమున ఇవ్వబడేటువంటి ఆజీవ కిరీటాలను గురించి ఆలోచన చేస్తాడు. మరి ఈరోజు నీవు నేను ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం, మనం పుట్టు క్రైస్తవులమా లేక తిరిగి జన్మించిన అనుభవం కలిగినటువంటి క్రైస్తవులమా? మనం పుట్టు క్రైస్తవులమా లేక తిరిగి జన్మించిన అనుభవం కలిగిన క్రైస్తవులమా? ఒకసారి మనం పరిశీలన చేసుకుందామా? క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలారా, ప్రార్థన చేసుకుందాం. విత్తబడిన మాటలు మన హృదయాల్లో ఫలించేలాగా ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడ మహోన్నతుడానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ప్రభా, మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు వందనాలు. విత్తబడిన మాటలు మా హృదయాల్లో ఫలించడానికి సహాయం చేయండి. మా మాటలు నీ దృష్టి అంగీకార యోగ్యముగా ఉంచండి. నీకు వ్యతిరేకంగా పాపం చేయకూడనట్లు సహాయం చేయండి. విత్తబడిన మాటలు మా హృదయాల్లో ఫలించడానికి సహాయం చేయండి. ప్రభా, మేము బై బర్త్ క్రిస్టియన్స్ కాకుండా తండ్రి న్యూ బోర్న్ క్రిస్టియన్స్గా, తండ్రి బోర్న్ అగైన్ క్రిస్టియన్స్గా, తిరిగి జన్మించిన అనుభవం కలిగినటువంటి క్రైస్తవులముగా మేము ఉండడానికి సహాయం చేయండి. నిన్ను నిజముగా వెంబడించేటువంటి వారముగా, అంతరంగంగా వెంబడించేటువంటి వారముగా ప్రభా మేము ఉండినట్లు సహాయం చేయండి. మా అందరి ద్వారా మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందండి. ఈ మాటలు విన్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలు దీవించండి. అయ్యా, ఎవరికైనా సమాధానం ఉన్నట్లయితే, ఎవరికైనా తండ్రి నెమ్మదిలేని పరిస్థితులు ఉన్నట్లయితే ఈ క్షణం జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబాల సమాధానం
సమాధానం దయచేయండి. ప్రభా, నామకార్థ క్రైస్తవుల కాకుండా నీకు ఇష్టమైన క్రైస్తవులంలాగా, నిన్ను మహిమపరిచే క్రైస్తవులంలాగా, నీ నామమునకు ఘనత తెచ్చే క్రైస్తవులముగా మేమందరం జీవించడానికి మాకు సహాయం చేయండి. మరొకసారి మాట్లాడిన ప్రతి బిడ్డను వారి కుటుంబాలను మీరు దీవించి ఆశీర్వదించి మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందమని ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక ప్రముఖమైన ప్రకటన ముందుకు తీసుకుని రావాలని ఆశపడుతున్నాను. మరి మా యూత్ గాస్పల్ టీం తరఫున ప్రత్యేకంగా యవనస్తుల కోసమే అని, నీకోసమే అనేటువంటి ఒక ద్విమాస పత్రిక 2 నెలలకు ఒకసారి మరి ప్రచురించబడుతుంది. ఈ పత్రిక ఒకవేళ మీకు కూడా కావాలనుకున్నట్లయితే దయచేసి ఈ స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి ఈ ఫోన్ నంబర్కి మీ యొక్క చిరునామాను పంపించినట్లయితే నీకోసమైనటువంటి ఆ ద్విమాస పత్రిక మీకు కూడా పంపించబడుతుంది. ఈ పత్రిక యొక్క చందా సంవత్సరానికి 200 రూపాయలు మాత్రమే. మా ఈ పరిచర్ కొరకు ప్రార్థన చేయండి. అస్సాం రాష్ట్రంలో హిమాలయ పర్వతాల్లో జరుగుతున్నటువంటి ఆ మిషనరీ పరిచయాల కొరకు కూడా మీరు ప్రార్థన చేయాల్సిందిగా మనం చేస్తున్నాను. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించిన గాక, ఆమేన్.